కాకినాడ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కాకినాడలో ఈ నెల అనగా జూలై 25వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వచ్ఛత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి అంబేద్కర్ భవన్లో ఓల్డ్ బస్టాండ్ దగ్గరున్న అంబేద్కర్ భవన్లో ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. మర్చిపోకండి, మరి ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మరి తన కృప చేత మరి మిమ్మల్ని, మనలందరినీ నడిపించునై ఉన్నారు. కొన్ని కొన్ని సమస్యలు, కొన్ని కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, వీటిని చూసి మనం చాలా వేదన పడుతూ ఉంటాం. ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం. అయితే బలహీనులైన మనల్ని, మనలందరినీ బలపరచడానికి, ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని రావడానికే మరి స్వచ్ఛత విడుదల తైలాభిషేక ఆరాధనని దేవుడు జరిగించనే ఉన్నారు. కాకినాడ ప్రాంతంలో మీతో పాటు అనేకులను తీసుకుని రండి. ఎవరైతే నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, అనేకమైన విషయాల్లో, పోరాటంలో నేను ఆగిపోతూ ఉన్నాను, చాలా భయంకరమైన శోధల మధ్యలో ఉన్నాను అని అనేకమైన విషయాలు దుఃఖపడుతున్నారా? లేదండి, దేవుడు సహాయం చేయబోతున్నారు. దేవుడు ఉన్నారు, ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఎలాంటి పోరాటాల మధ్యలో ఆయన విజయనివ్వబోతున్నారు మీ అందరితో. మరి దేవుడు తను స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడనే ఉన్నారు. మరి ప్రార్థన పూర్వకంగా రండి. మేము కాకినాడ ప్రాంతానికి రాబోతూ ఉన్నాము, మీరు కూడా రండి. అందరం కలిసి ప్రభువును ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఉదయం మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను నేర్పిస్తూ మరి మనలందరినీ కూడా నడిపిస్తూ వస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఆమెన్. చూడండి, దేవుని మాటలు సత్యమైనవి. ఆయన మాటలు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి. ఆయన మాటలు మనల్ని మరి లేవనెత్తుతాయి. ఆమెన్. ప్రతి ఉదయం ఎంతగానో మరి బ్లెస్ అవుతూ ఉన్నాం. ఏ ఉదయం కూడా దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదామా. మన జీవితంలో మొదటిగా ప్రభుకి మరి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. 27వ కీర్తనలో 14వ వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి, ధైర్యం తెచ్చుకొని మరి హృదయాన్ని నిబ్బరంగా ఉంచమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దేవుని కొరకు మనం కనిపెట్టి మరి ప్రభు కార్యాల కొరకు మనం ముందుకు సాగుతూ ధైర్యం కలిగి ఉందామండి. కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని ఎంతగానో ఆ ధైర్యంలోనికి నడిపిస్తూ ఉంటాయి. అనుకోవచ్చు, అయ్యో నాకే ఎందుకు ఇంత బాధ, నాకే ఎందుకు ఇంత ఇబ్బంది, పోరాటము, ఇరుకు, నా వల్ల అవ్వట్లేదు, నా కుటుంబం వల్ల అవ్వట్లేదు అని ఎన్నో విషయాల్లో ఎన్నో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం కదండి. చూడండి, మన జీవితంలో మన గురించి మనము మరి ఎక్కువగా ఆలోచిస్తాము అని మనం అనుకుంటూ ఉంటాం. మనకంటే ఎక్కువగా ప్రభు మన కొరకు ఆలోచించే దేవుడు అండి. ఆమెన్. మనం మన కొరకు మరి మనం ఇలా ఉంటే బాగుండు, గొప్పగా ఉంటే బాగుండు, లేదా ఈ టైంలో ఇది చేస్తే బాగుండు అని అనుకుంటుంటాం. లేదండి, మనకంటే ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవుడు మన దేవుడు. అయితే మరి ఆ ధైర్యపడే విషయములో దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ధైర్యపడకండి, ప్రభు కొరకు మనం కనిపెట్టుకుని ముందుకు సాగినప్పుడు ఆయనే ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో మరి మన జీవితంలో తన బలమైన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నారు. సమస్యని బట్టి, చాలా పోరాటాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనే మాట ఎప్పుడు మన నోటి నుండి రావద్దు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆమె. ఆయన ఖచ్చితంగా మరి మనము ఆయన పైన ఆశ పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం కనుక ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో ఆయనే తన కార్యాన్ని మన ఎడల జరిగించి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే అద్భుతమైన దేవుడై ఉన్నారు. మౌనంగా ఉండండి చాలు, ప్రభు కార్యం చేస్తారు. ఆమె. ప్రార్థన ఒకటే చేస్తూ మరి మనం మౌనంగా ఉన్నప్పుడు
ప్రభు మన పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. అది ఏ విషయంలోనైనా పర్లేదు. ఈ రోజున అనేకమైన పోరాటాలతో బాధపడుతున్నారా? అనేక మంది నిందలు వేస్తున్నారా? నీ గర్భం తెరవబడదు, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, లేదా నీ పరిస్థితి ఇంతే అని అంటున్నారా? ఉద్యోగం లేదని, లేకపోతే నీవు లేనివాడవని, ఒంటరి వాడవని, నీకు దిక్కెవరూ లేరని, లేక అనేకమైన విషయాలు పోరాటలతో ఉన్నావేమో. నమ్ముకున్న వారే మోసం చేశారా? లేకపోతే తృణీకరించారేమో? లేకపోతే మరి నేను చాలా ఎదుటి వ్యక్తికి మేలు చేశానండి, కానీ నా కీడే నా ఎదురవుతుంది. పర్లేదు, మౌనంగా ఉండండి, ప్రార్థించండి. మనం చేసే ప్రార్థన, మనము చేసే స్తుతి మన స్థితిని మార్చివేస్తుంది. ఆమె ధైర్యం తెచ్చుకొని మన హృదయాన్ని నిబ్బరంగా మరి మనం ఉంచుకొని ముందుకు సాగినప్పుడు చూడండి, ప్రభు కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే మనం ఆశ పెట్టుకుంది మనుషుల పైన కాదు, దేవుని పైన కనుక. ఆమె మరి అందుకని ఉదయ గల సమయంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా, బలహీనతలతో ఉన్నా, లేకపోతే ఆత్మీయ స్థితిలో చాలా దిగజారిపోయిన అనుభవాలు, సమస్యలను బట్టి చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరు ఉండొచ్చు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కార్యం జరిగించబోతున్నారు. ఆమెన్. ధైర్యము ఉదయ కాల సమయంలో మనం పిరికి వారం కాదు, మనం ధైర్యవంతులం. ఎందుకంటే దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చారు. ఆమె మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అద్భుతమైన దేవుడు మరి మన పక్షాన ఉండి యుద్ధం చేయబోతున్నారు. ప్రార్థన చేద్దామా? ఉదయ కాల సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఉదయ కాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితంలో ఆత్మకార్యాన్ని చేయును కాక. బ్లెస్ చేయండి, ధైర్యం కలిగి ఉండి ఉన్నామన్నావయ్యా. ధైర్యంతో మేము ముందుకు సాగుతాం కాక. ఇలాంటి విషయంలో మేము ప్రభా ఎదుగుండి అధైర్యపడకుండా అయా మీ వైపు కనిపెట్టి ప్రార్థించే వారిగా, మీ వైపు చూచే వారిగా మేముంట కృపను చూపించండి. మమ్మల్ని ఇంకను బలవంతులుగా చేయమని వేడుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉండి, అనారోగ్యం స్థితిలో ఉండి, ఇంకా ఏ ఏ విషయాలలో మానసికంగా కృంగిపోతున్నారేమో ప్రభా, ఎన్నో విషయాల్లో ఆయా భయాందోళన పడుతున్నారేమో, లేకపోతే ఎన్నో విషయాల్లో నిరుత్సాహపడుతున్నారేమో, కానీ ప్రతి ఒక్కరి మీరు ఉదయ కాల సమయంలో దర్శిస్తూ మీరు ధైర్యపరుస్తూ రమ్మని వేడుకున్నా. ఆయా ఇంకను లేవనెత్తండి, కృప చూపించండి, నడిపించండి. ఎంతమంతే అనారోగ్యంతో ఉన్న మంచి ఆరోగ్యం క్షేమం కలుగును కాక, సమాధానం నెమ్మది కలుగును కాక. ఉదయ కాల సమయంలో అలానే బర్త్ డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.